చిన్నశంకరంపేట మండలం ఎస్కొండాపూర్ పంచాయతీ పరిధిలోని పేటగడ్డలో పల్లె ప్రగతిలో భాగంగా తెలంగాణ క్రీడా మైదానాన్ని చిన్నశంకరంపేట జెడ్పీటిసి మాధవీరాజు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని యువతను ప్రోత్సహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతిలో భాగంగా క్రీడా మైదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం 15 రోజుల పాటు కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ భాగస్వాములై పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవీరాజు తో పాటు సర్పంచ్ శశిరేఖ సత్యగౌడ్ ఉప సర్పంచ్ శేఖర్ ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఎంపీఓ గిరిధర్ రెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు టీఆర్ఎస్ మండల నాయకులు వడ్ల శ్రీనివాస్ ఏపీఓ వెంకటసాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎస్కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో తడగడ వద్ద తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు వ్యవస్థ ఎడిపోతుందంటే చిన్న పిల్లలు గాని యూత్ గాని తర్వాత మధ్య వయసుకున్న వాళ్ళు కూడా పూర్తిగా సెల్ ఫోన్కే అంకితమై ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌరవ కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ క్రీడా విధానాన్ని కూడా మనం డెవలప్ చేసుకుంటే దాంట్లో ఆటలు కానీ వాకింగ్ కానీ చేసుకుంటే శారీరక దారుఢ్యాన్ని శారీరకంగా కొంచెం అది సెట్ అవుతారని చెప్పేసి ఈ ఆలోచన చేసి చాలా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు శంకరంపేటలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈరోజు ఎస్కొండాపూర్ రేపు ఇంకా కొన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ఇస్తాల సేకరణ చేస్తా ఉన్నారు అధికారులు మా సర్పంచులు. ముఖ్యంగా ఈ సక్సెస్ అయితే ఏదైతుందో సీఎం గారు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు కానీ గౌరవ మంత్రులు కానీ దాన్ని పరిశీలి చేసుకుంటూ అది ఎట్లా చేస్తారు అనే దాని మీద అధికారుల పైన బాగా ప్రెషర్ పెట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో అధికారులు అయితే చాలా అంటే ఇక వాళ్ళ బాధ్యతను కంటే కూడా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని చాలా బాగా పనిచేస్తారు మా అధికారులకు అదేవిధంగా మా సర్పంచ్లకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని సక్సెస్ చేస్తున్నందుకు మరొకసారి మా సర్పంచ్లకు అధికారులకు చిన్నశంకరంపేట మండల పక్షం ధన్యవాదాలు తెలియజేస్తాం.